నా బలం బలగం జగిత్యాల ప్రజలే, జగిత్యాల నా తల్లిగారిలు. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి. రాజకీయాలకు అతీతంగా అండగా నిలవాలి. ఆశీర్వదించండి, ఆలోచించండి, మీ బిడ్డగా ఆదరించండి, నిజామాబాద్ ఎంపీగా గెలిపించండి. ఆపదలో ఉన్నా ఆదుకుని హక్కున చేర్చుకోండి. ఈ ఎన్నిక చేయి జారితే తట్టుకునే శక్తి లేదు. ఇది మీరు నీరు పోసి పెంచిన చెట్టు. జగిత్యాల ప్రజలని నమ్ముకున్న కాపాడాల్సిన బాధ్యత మీదే. రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచి నా గెలుపునకు కృషి చేయాలని కోరుతున్నాను అంటూ ఉద్వేగంగా మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన అభివృద్ధి గురించి చెబుతూ, అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు వేయండి, ఈ అవకాశాన్ని చేజారనివ్వకండి, మీ బిడ్డను నేను అంటూ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రజల వద్దకు వెళుతూ ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగిన వైనమిది. అంతేకాదు, గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటూ 4 దశాబ్దాలుగా ప్రజాసేవ చేస్తున్న నా జీవితం ఏమీ పూల పాన్పు కాదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మీరే నా బలం బలగం అంటూ ఓట్లు అభ్యర్థించారు. అండగా ఆత్మీయుడిలో అక్కర చేసుకోమని కోరుతున్నారు. అంతేకాదు, ప్రభుత్వ భూములను కంచెలా ఉండే కాపాడిన జగిత్యాలలో జీవన్ రెడ్డి ఏం చేసిండు అంటే కళ్ళు మూసుకున్న వాళ్ళకి కనబడదు అంటూ జగిత్యాల జనం ముందు నిలబడుతూ ఓట్లు అభ్యర్థించి తన ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. తేజస్ ఆలోచించంగా నేను ఊరుని బిడ్డ ఊరుని అంటున్నా. నేను కష్టజోగం చెప్పుకుంటే ఇరటి నేను చెప్తున్నా కదా, జగిత్యాల పేరు నియోజకవర్గం ఏదైతే ఉందో ఢిల్లీ స్థాయిలో నేను బాణి వినిపిస్తాను చెప్పాను. పోటీ చేసే అవకాశం రావటం, ఇప్పుడు అందరూ కూడా ఏదైతే ఉందో మన ఊరు అని చెప్పిన భావనతో ఇవాళ ఆపత్తిలో సంపత్తిలో ఎప్పుడే సమస్య వచ్చినా కానీ ఊరు అక్కడికి అక్కడ బిడ్డ ఆ ఉద్దేశంతో ఏదైతే ఉన్నదో పార్టీలకు అతీతంగా గతంలో ఇతర పార్టీతో సంబంధం ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టేసి ఊరుడనే భావనతో మద్దతు ఇక్కడ ముందుకు వచ్చినందుకు ఇక నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. దళితులే కానీ, గిరిజనులే కానీ, మా బలహీన వర్గాలు గంగపుత్రులే కానీ, ఏ వర్గమని కానీ చెప్పంటూ నేను ఏ సమస్య వచ్చినా మన ఊర్లో కూడా పాప ఇచ్చిన పాప చదువుకుంటుంది. మన నాన్నకు ఆరోగ్యం బాగలేదు, మా నాన్నకు ఆరోగ్యం బాగలేదు, మా కిన్నులే సార్, నిజమే చెప్తున్నాను. ఇంతకాలం ఏదైతుందో మన ప్రభుత్వం లేదు, పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు అట్లా కాదు తల్లి, ప్రతి నియోజకవర్గాన్ని 3500 ఇండ్లు మనకు అవకాశం ఇచ్చింది. ఈ 3500 ఇండ్లు చెప్పట్టు నేను 3000 చెరుకు పల్లెటూళ్ళకే పెడతాయి. ఇల్లు నీళ్ళు ఎవరన్నా కానీ స్వయంగా పరిశీలిస్తా. నేను ఇంకా సాయం చేస్తే ఉసికే కానీ ఇంకేదో కూడా సాయం చేస్తాను. ప్రభుత్వం కెళ్ళి కల్పింప చేస్తే 5 లక్షలు, ఎస్సీలకు దళితులకి 1 లక్ష ఎక్కువ వస్తుంది. దాంతోపాటుగా మీకు ఇసుక కానీ ఇతరత్ర, ఎందుకంటే ఇల్లు కావాలంటే 5 లక్షలు కూడా కాదు, కనీసం 3 లక్షలు కావాలి. ఏదో విధంగా సాయం చేసి మేమందరూ ఇంట్లో చేసేట్టుగా బాధ్యత తీసుకుంటాము. ఏమైనా గమనించాల్సి ఒకటి, ఇప్పుడు కల్పించే 2000 పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం కేవలం 200 రూపాయలు ఇస్తుంది, 1800 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 1800 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, అది గమనించాలని చెప్పట్టుండే. మన సమస్యల పట్ల పార్లమెంట్ వేదికగా నాకు గల్లం వినిపిస్తాను, నాకు అనుభవం ఉన్నది, చదువుకున్నోడిని, చట్టం పట్ల అవగాహన ఉన్నది, తప్పకుండా నేను పనిచేస్తాను అని చెప్పట్టును. దయచేసి రాజకీయాలకు అతీతంగా మీరు నాకు సహకరించండి. మీకు ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ నేను తోడు నిలబడతా, అందరూ కూడా నాకు అండగా నిలబడకూడదు. నేను ప్రజా జీవితంలో రాజకీయంగా 14 దశాబ్దాలు గడుస్తుంది. 83లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసిండే. ఆనాడు ఏదైతే ఉందో నన్ను ఒక రైతు బిడ్డగా ఆదరించని చెప్పంటున్నాను. నేను నాకు అండగా నిలిచి మిమ్మల్ని ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డది ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంత అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఇవాళ ప్రభుత్వం అంటే ఏంటే, గ్రామీణ ప్రాంతం రైతాంగం, రైతు
కాంగ్రెస్ పార్టీ 2008-09 చెప్తున్నా, ఇప్పుడే గుర్తుందన్న. అనే రాష్ట్రంలో మంత్రి నుండి ఏకమొత్తంగా 100,000 రూపాయలు మాఫీ చేయడంతో పాటుగా సకాలంలో అప్పు తీర్చిన రైతుకు 5,000 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చిన యూనియన్ బ్యాంక్ దగ్గర ఏదైతే ఉందో ఆ 5,000 రూపాయలు ప్రోత్సాహం కల్పి చేయడంలో బ్యాంకర్ ఇబ్బంది పెడితే నేను మంత్రి ఉండి అని చెప్పంటున్నా. ధర్నా చేసిన రైతు కొరకు ఏకైక నాయకుడు జీవన్ రెడ్డి అని చెప్పండి. కూడా మరి నేను తప్పు చేసిందో, దేవుడు నాకు ఎందుకు శిక్ష విధించో నాకు తెలుసలేదు తల్లి. రాష్ట్ర దేవాల మనం ఎమ్మెల్యే గెలిస్తే నేను కూడా చిరుదో పెద్ద మంత్రి అయ్యదు, దానిలో మంచి పనులు చెప్తావా. మరి నేను ప్రాంతానికి వచ్చి మిమ్మల్ని అందరు కలుసుకొని మీ మద్దతు కూడగట్టుకోవాలని చెప్పని ఇక్కడికి వచ్చింది తల్లి అని చెప్పట. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. దేవుని దేవాల మనం ఎమ్మెల్యే గెలిస్తే నేను కూడా చిరుదో పెద్ద మంత్రి అయ్యదు, దానిలో మంచి పనులు చెప్తావా. మరి నేను నాకు నిజంగానే ప్రసాద్ నాకు ఎందుకు నాకు ఈ శిక్ష అనేది నాకు అర్థం కాలేదని చెప్పంటాను. నేను ఒకటే చెప్పింది, నేను నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల నియోజకవర్గం. నేను గెలవడం ఉండటమనేది కాదు, గెలవడం అంటూ జరిగితే నా జగిత్యాలకు సేవ చేసుకునే అవకాశం లేనాడు. నా గెలిపైన ఒకటే, నా గెలుపు లేకుని ఒకటే చెప్పి చెప్పినా చెప్పండి. నిజామాబాద్ కొత్త ప్రాంతమే కావచ్చు కాక, నా మంచితనం నా అదృష్టం ఉంటే గెలుస్తా చెప్పాను. నేను దయచేసి ఏదైతుందో మరి ఇంతమంది ఆడబిడ్డలు తల్లి చెప్పట్టు. నేను రైతాంగం యువమిత్రులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మీరు చూపెడుతున్న అభిమానులు చూస్తుంటే నా జీవితకాలం మీకు సేవ చేసిన నా రుణం తీసుకోలేనబ్బా చెప్పట్టు. ప్రజా జీవితంలో చూస్తున్నట్టుదబ్బా చెప్పట్టును. ఆర్టీసీ బస్సులోనే వస్తా చెప్పాను, ఆర్టీసీ బస్సులో నేను రేషపల్లికి వచ్చిన మాట నిజంగా చెప్పాను చెప్పాను. ఇప్పుడు రైతాంగమే గాని అటు మా గంగపుత్రులే గాని పాప వాళ్ళు చేపలు పెంచుకుంటారు, వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పంటున్నాను. నేను కరెంట్ ఉచిత విద్యుత్ తల్లి ఉచిత విద్యుత్ అని చెప్పంటున్నాను. కాలనీలందరినీ రైతుకి ఏది ఇచ్చిందో వ్యవసాయ రంగాల ఉచిత విద్యుత్ అందింప చేయాలని సంకల్పించింది కాంగ్రెస్ పార్టీ అబ్బా. 2004లో దీని అమలు తెచ్చింది, 20 సంవత్సరాలు అవుతుంది అంటున్నాను.